ఇష్టమొచ్చినట్టు తిట్టిపిస్తే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ అన్నను నిన్ను ధరణి కొడతా చెప్పి అందరితో నేర్చుకుడు నీ గ్రామం. ఇంకొకసారి చిల్లర మాటలు కాదు, ఎందుకంటే నేను రోజు ప్రజలలో ఉండి గ్రామాలలో ఉండి కార్యకర్తలకు ఉంటున్నా ప్రజలకు ఉంటున్నా. నువ్వు చేసిన పనులు అన్ని సగం సగం వదిలిపెట్టిపోయినావు. నువ్వు ఎంఎల్ఏ ఉన్నప్పుడు మిషన్ ధైర్యత పైపులన్నీ మీ కార్యకర్తలు పొలంలో కలిసుకొని అమ్ముకున్నారు. పైపులు లేవు ఎక్కడ గ్రామాలలో. 50 శాతం తెప్పించి నల్ల లేపించి ఇంటికి నల్ల లేపించిన మీ నాయకులందరూ ఇప్పటికి పైపులు పొలాలలో వేసుకున్నారు. ఎవరు చేయలేని నల్లలు. ఇక పాస్బుక్ రకాల మీ నాయకులే పైరవులు మొత్తం ఎంఆర్ ఆఫీస్ రకాల మీ నాయకులు మీకోనే పైరవులు చేయాలి. పాస్బుక్ రాకుండా చేయాలి. ఒకరికొకరు తెచ్చియాలి. డబ్బులు తీసుకోవాలి. ఇప్పటికి జరుగుతుంది అక్కింపేట్ల అదే జరుగుతున్నది. అక్కింపేట్ల కూడా అదే జరుగుతుంది. ఇప్పటికి మీ నాయకులు తొలి వెలుగు అన్న శ్రీనివాస్ రెడ్డి గారు అదే పనిచేస్తారు. రోజు పోయి ఎంఆర్ ఆఫీస్ ముందర కూర్చొని పైరాలు చేస్తారు. తప్ప అటు పూట గడవరు. వాడు పెద్ద ఛానల్ పెట్టి మాట్లాడతారు. శ్రీనివాస్ రెడ్డి గారు అన్న నరసింహారెడ్డి గారు తమ్ముడు ఇలాంటి వాళ్ళు మా గురించి మాట్లాడతారా? ఒళ్ళు దగ్గర పెట్టుకో రేవంత్ రెడ్డి. తెలిసి మాట్లాడతావు, తెలివిగా మాట్లాడుతున్నావు. పిసిసి అధ్యక్షుడైనావు. ముందు నువ్వు పార్టీ సక్క చేసుకో. జీరోలో పడ్డావు కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ దాన్ని సక్క చేసుకో. ముందు కోనందల గురించి మాట్లాడతావు. ఒక్కనాడు అభివృద్ధి చేయలేవు. ఒక్క నిధులు తీసుకురాలేవు. ఎప్పుడు చూసినా ఆ 1 కోటి పెట్టి ఆ కోడంగల్ కోజీలో 2 లైట్లు వేసిన సెంటర్ లైట్. ఇంక అదే చూపిస్తారు. ఎవరు చెప్తే అదే అంటారు. లైట్లు వేసిన ఇప్పటికి 30 కోట్లు తీసుకొచ్చిన కోడంగల్ కోజీకి మళ్ళా 20 కోట్లు శాంక్షన్ అయ్యి 50 కోట్లు 2 మున్సిపాలిటీలు తెచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నాం. పనులు జరుగుతున్నాయి, డేలు జరుగుతున్నాయి, సీసీ రోడ్లు అవుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున నేషనల్ హైవే కూడా శాంక్షన్ చేపించినావు. నువ్వు ఢిల్లీలో ఉన్నావు ఎంపీ, ఎంపీకి నువ్వు 707 కోట్లు నేషనల్ హైవే తీసుకొచ్చి పెద్ద ఎత్తున దాన్ని ముఖ్యమంత్రి గారితో లెటర్ పెట్టి ఆ రోడ్ వస్తే కొడంగల్ కోజీ పట్టణాల రూపురేఖలు మారుతాయి, ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రితో కూర్చొని నేను మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అందరం మంత్రి సబితారెడ్డి అందరం కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని లెటర్ పంపించి నితిన్ గడ్కర్కి ఆయన ఇమీడియట్ రోడ్ శాంక్షన్ చేశాడు. అలాంటి పనులు చేస్తా ఉన్నాను. నువ్వేం చేసినావు 9 ఏళ్ళు? గతంలో సిమెంట్ కంపెనీ తెస్తానావు, అవి తీస్తా, రైలు తెస్తానో. మరి ఎంపీ ఉన్నావు పీకి రైలు తీసుకురాపో. ఎంపీ ఉన్నావా రైలు ఎందుకు తెస్తలేవు? అంటే పార్లమెంట్ అవి పండుకుంటున్నావు. దమ్ము దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు రేవంత్ రెడ్డి. ఇక్కడి నుంచి ఆటలు సాగవిగా మళ్ళా చిల్లర మల్లెలలో మందు దాపి డబ్బులు ఇచ్చి వీడియోలలో కూడా తిట్టిపిస్తే మా ముఖ్యమంత్రి గారిని తిట్టిపిస్తావు, మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని తిట్టిపిస్తావు, నన్ను తిట్టిపిస్తావు. నీ తొలి వెలుగు ఛానల్ దెబ్బ.